నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే నా మాటలు వక్రీకరించారనడం కామన్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయ్ శ్రీపాద కూడా వివాదాస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది ఇండియా స్టూపిడ్ కంట్రీ అంటూ ఇక్కడ ఆడపిల్లలుగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్స్ చేయడంపై గచ్చిబొలి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయ్యింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఈ కంప్లైంట్ ఇచ్చారు మహిళలు బట్టల విషయంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చిన్మయ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది భారత్ ను స్టూపిడ్ కంట్రీ అంటూ ఈ దేశంలో పుట్టడం నా కర్మ అని చిన్మాయ్ అనడంపై వారం పది రోజులుగా నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు చిన్మయ్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళల్లో కొందరిని బ్లాక్ చేస్తోంది చిన్మాయ్ నటి అన్నపూర్ణమకి ఏమైనా చెప్పాలనుకుంటే ఆమెను ఉద్దేశించి డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇండియాను తక్కువ చేసి మాట్లాడడం ఏంటని చిన్మయ్ పై పోలీస్ కేసు పెట్టారు భారత్ లో ఉంటూ ఇక్కడి సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పుట్టడం కర్మ అనడం పైగా దేశం అని కామెంట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు నెటిజన్స్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చే వాళ్ళ ఆడదానికి స్వాతంత్రం ఎందుకు కావాలి అర్ధరాత్రి పన్నెండు తర్వాత బయట ఏం పని ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైంది అందరూ ఏదో ఒకటి అనేలాగా ఎందుకు రెడీ అవ్వాలని ప్రశ్నించారు ఎదుటి వాళ్ళది తప్పు అనడం కాదు మన వైపు లేకుండా చూసుకోవాలని అన్నపూర్ణమ కామెంట్ చేశారు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ చిన్మాయి దేశం మీద కూడా కామెంట్స్ చేసింది అన్నపూర్ణమ చెప్పినట్టు నడిస్తే అర్ధరాత్రి హాస్పిటల్ ఉండవు అందులో డాక్టర్స్ ఉండరు వాళ్ళంతా అమ్మాయిలే కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారు అన్నది చిన్మాయి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన యాక్సిడెంట్ అయినా సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలి ఘాటుగా స్పందించింది అమ్మాయిలు వేషధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే వాళ్ళు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అంటూ భారతదేశం కఠినంగా మాట్లాడింది చిన్మాయి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ కేసు పెట్టారు